నేను మీ మురళీకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ బజవాడ మిరాకిల్ బ్లాగర్. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమ శోక నివారణ భూతదాయక అసురని కందన కనుమ. పొద్దున్నే లేచి గబగబా స్నానం చేసి మొహం జుట్టు పౌడర్ కొట్టేసుకుని అలా బయటకు వెళ్తుంటే ఒక్కసారిగా ఎప్పుడూ పిలిచే ఆ పిలుపు, ఏరా పనికిమాలనుడా, ఏ ఊరి మీద తిరగడానికి వెళ్తున్నావురా, మీకు ఇంకా అర్థం కాలేదా? అదేనండి మా నాన్నగారు. ఇంకా ఆ టైంకి ఎలాగో అక్కడ మా నాన్నకి బురిడి కొట్టేసి ఇంట్లో నుంచి బయటికి మాత్రం జంప్ అయిపోయాను. ఇంకా అలా బయటకు వచ్చి మీకు ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేశాను. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అది ఏం ప్లేస్ అనేది. ఇంకా బైక్ మీద అలా వెళ్తుంటే చుట్టూ కమ్ముకున్న ఎంతో అందమైన ప్రకృతి వాతావరణం, ఏంటి ఇంతగా ప్లేస్ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? మన విజయవాడ బస్టాండ్ నుంచి సరిగ్గా 10 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఒక హనుమాన్ టెంపుల్. బస్టాండ్ నుంచి అలా మిల్క్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్ దాటేశాక అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే పాముల కాలువ అనే సెంటర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన హనుమాన్ టెంపుల్ వచ్చేస్తుంది. అది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మన విజయవాడలో ఉన్న జక్కంపూడి అనే కాలనీ లోపల ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి అనే టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. అది మనకి పోలవరం కాలువ పక్కన ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ గుడి గురించి తెలుసుకుందాం, లోపలికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి నాతో పాటు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. టెంపుల్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గుడి బయటకు వచ్చాం. ఇక్కడ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది, మీకు అదంతా చూపిస్తాను. చుట్టూతో కొండలే ఇక్కడ మొత్తం, మీకు అన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్కి వెళ్తే వెళ్దాం ఇప్పుడు మనం. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ అయితే అద్దరిపోతుంది, మొత్తం బాగా కనిపిస్తుంది, చూపిస్తాను మొత్తం అది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం, ఇక్కడ అన్ని చుట్టూతో అన్ని కొండలే ఉన్నాయి, అక్కడ మొత్తం పొలాలు అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అన్నమాట. ఇక్కడ అయితే పెద్ద హైవే వేస్తున్నారంట ఇక్కడ గవర్నమెంట్. అటు సైడ్ మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది, మీకు అక్కడ చూపిస్తాను. ఇక్కడికైతే వెళ్దాం ఇప్పుడు మనం. ఈ కొండ చూడండి ఎలా తవ్వేశారో మొత్తం. ఇక్కడ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కదా, అక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది, మీకు చూపిస్తాను అక్కడ నుంచి. సో చూసారు కదండి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ఇదంతా. సో టెంపుల్ కూడా మనకి దీనికి ఆనుకునే ఉంటుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి టెంపుల్. చిన్నదే ఉంటుంది కానీ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి అంటారనమాట ఇక్కడ. అసలు ఇక్కడ ఉన్న ఈ ఆలయం యొక్క కథ ఏంటంటే ఫ్రెండ్స్, పురాణాల్లో కాండ్రు వెంకట రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆయనకి ఆంజనేయ స్వామి కళలో కనిపించి ఒక ప్రదేశం చూపించి ఆ కళలో అక్కడ నాకు ఆలయం కట్టు అని చెప్పారంట.
ఆ కాండ్రు వెంకట రంగయ్య అనే అతను ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూస్తే చాలా పెద్ద కొండ అంట. ఆ కొండ మీద ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ నిర్మించారంట. సో అప్పటి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయింది ఇక్కడ. ఒకప్పుడు టెంపుల్ అనేది చాలా పాతగా ఉండేది, ఇప్పుడు రీమోడలింగ్ చేశారంట టెంపుల్ అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి చుట్టుపక్కల మొత్తం కొట్టేశారు, ఇక్కడ హైవే చేసేసారు మొత్తం కొండలే అనమాట. ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ చాలా పెద్ద కొండ అనమాట. ఇక్కడ మెట్లపై నుంచి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు ప్రజలందరూ కలిసి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కొండలన్నీ కొట్టేసి ఈ చుట్టుపక్కల మొత్తం హైవే చేస్తున్నారనమాట. బ్యాక్ సైడ్ పోలవరం ప్రాజెక్ట్ ఇందాక మీకు చూపించా కదా, అక్కడ పోలవరం ప్రాజెక్ట్ పడటం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది టెంపుల్ అనేది. ఇక్కడ ఈ ఆలయానికి ఎంతో గొప్ప శక్తులు ఉన్నాయని ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అనమాట. ఫ్రెండ్స్, ఈ ఆలయం గురించి పంతులు గారు ఒక విషయం చెప్తా అన్నారు, అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా పేరు భూరుగుల వెంకట లక్ష్మీనారాయణ శర్మ. మాది కొత్తూరు తాడేపల్లి గ్రామము. ఈ అభయ ఆంజనేయ స్వామి దేవాలయమునందు నేను 22 సంవత్సరాల నుంచి అర్చకునిగా పనిచేస్తున్నాను. రోజు వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తించి వెళుతూ ఉంటాను. ఈ స్వామి దేవాలయం విశిష్ట గురించి చెప్తున్నాను. మీరు ఈ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము జక్కంపూడి కొరవీలంక ఏరియాలో ఉన్నది. పక్కన పోలవరం కాలం ఈ మధ్య 2017లో నిర్మించడం జరిగినది. స్వామివారు ఇక్కడ సుమారుగా 200 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నారని చెప్పని ప్రతీది. స్వామివారికి దగ్గరికి భక్తులందరూ వచ్చి కూడా చక్కగా ప్రతి మంగళవారం శనివారం ఈ క్షేత్రంలో వచ్చి చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అందరూ కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. స్వామివారు వారికి కావలసినటువంటి కూడా నెరవేరుస్తూ ఉంటారని చెప్పిన ఆ భక్తుల యొక్క నమ్మకము, ఆ నమ్మకంతో మంగళవారం కూడా అందరూ కూడా జనవస్తూ ఉంటారు. విజయవాడ నుంచి పక్కన పుత్తూరు తాడేపల్లి వెలగలేరు జక్కంపూడి షాబాదు నయనవరం అంబాపురం గ్రామాలు చుట్టుపక్కల జనాలందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పూర్వము స్వయంగా ఇక్కడ నాగమిత్రం పుట్ట ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో నిర్మాణం చేశారు. దేవాలయం నిర్మాణం చేసినప్పుడు ఆ పుట్టంతా చెదలు రావటం వల్ల తీసేయటం జరిగింది ఇక్కడది. తర్వాత పోలవరం కాలువ కట్టారు 2017లో సుమారుగా ఇక్కడంతా కూడా పెద్ద కాలువ నిర్మించడం జరిగింది. ఈ కాలువ నిర్మించినప్పుడు చక్కగా ఈ దేవాలయాన్ని అంత క్రితం చిన్న మట్టి గోడలు ఉండేవి చక్కగా చలసాని ఆజాద్ కుమార్ గారు అనేటువంటి ఆయన ప్రముఖ కాంట్రాక్టర్ గారు చక్కగా దీన్ని నిర్మాణం చేశారు. ఆయన అందరూ కూడా చక్కగా వచ్చి వాళ్ళ కోరికలు నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు అనుకున్న వెంటనే నెరవేరుస్తూ ఉన్నారు. స్వామివారు ఇక్కడ అంతటి విశేషమైనటువంటి స్వామివారు స్వయంభూగా ఉన్నటువంటి జక్కంపూడి అభయ ఆంజనేయ స్వామివారండి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ దేవాలయము ప్రాంగణంలో పోలవరం కాలువ నిర్మించడం జరిగింది. 2017 మధ్యలో దేవాలయం కాలువ ప్రారంభించినప్పుడు దేవాలయం వాళ్ళకి అడ్డంగా వస్తుందని కాలువ సెంటర్లో చివరి దాకా వచ్చిందండి కాలువ, పోలవరం కాలువ డిజైను. కానీ ఈ స్వామివారిని కదిలించాలని అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. దీన్ని తొలగించాలని చెప్పనుకున్నారు అప్పట్లో, కానీ స్వామివారు వాళ్ళ యొక్క మనసులో జొరబడి ఈ స్వామివారి జోలికి రాకోకుండా చేసుకొని అక్కడి నుంచి కాలువ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు. సుమారుగా వెనక ఉన్నటువంటి పోలవరం కాలువ పక్కన పెద్ద కొండ ఉందండి, 257 అడుగుల కొండ కొట్టారండి సుమారుగా. దానికోసం ప్రభుత్వం వారు అప్పటి ప్రభుత్వం వారు సుమారుగా 35 కోట్లు ఖర్చు పెట్టి దేవాలయ నిర్మాణానికి స్వామివారిని కదిలించుకోకుండా వాళ్ళంతటి వాళ్ళుగా స్వామివారు ఆయన తప్పించేశారటండి. అందుకని దేవాలయం చక్కగా యథాస్థానంగా ఉన్నది. అంత విశేషమైనటువంటి స్వామివారు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారు దక్షిణముఖంగా ఉన్నారు. జక్కంపూడి కురవలంక అభయ ఆంజనేయ స్వామివారు అండి. ఈ పక్కనే ఈ క్షేత్రంలో పక్కన ఒక పక్కన వినాయకుడు, ఒక పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, ఒక పక్కన జటనాగులు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా స్వామివారి పూజలు అందుకొచ్చు ఉన్నారండి. జయ శ్రీరామ్. సో ఇది ఇక్కడ ఈ అభయ ఆంజనేయ స్వామి గుడి కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, విన్నారు కదా మొత్తం స్టోరీ మొత్తం. సో మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ అవ్వాలి, ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది, ఖచ్చితంగా రండి. ఈ లొకేషన్ అనేది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బెజవాడ మిరాకిల్ వ్లాగర్.